కరెక్ట్గా ఉన్నాయి. మీ వస్తువులు మీరు తీసుకుని వెళ్ళిపోండి. అన్నా, మేమే మీ దగ్గరకు వచ్చి మీ డబ్బులు ఇస్తున్నాము. అలాగే బయటపడేసిన సామాన్లన్నీ మీరే లోపల పెట్టేస్తే బాగుంటుంది. రే సీనో, తీసుకెళ్ళి ఇచ్చేసారా? అన్నా, వీళ్ళింట్లో చాలా వస్తువులు ఎరగొట్టేశారు. దానికయ్యే ఖర్చు కూడా ఇస్తే బాగుంటుంది. సీనో, ఈ 2000 ఇచ్చి పంపు. అన్నా, అందరి ముందు ఈ అమ్మాయి నోటికి వచ్చినట్టు తప్పుగా మాట్లాడారు. అందుకని అందరి ముందు మీరు ఈ అమ్మాయి కాళ్ళ మీద పడి సారీ అడగండి అన్నా. ఏమైందిరా నీకు? నాతో గొడవ పడాలని వచ్చావా? రండి వెళ్ళిపోదాం, వీళ్ళతో గొడవ వద్దు. రేయ్, ఏంట్రా నా మొహం చూస్తున్నా? తను పిలుస్తోంది కదా, వెళ్ళిపోరా. తప్పు చేశారు, క్షమించమని అడిగితే మేము వెళ్ళిపోతామన్నా. ఏంట్రా, తన్నులు తింటావా? రే ద్రోహి, నీ మాట విని నేను గడ్డం తీసేస్తే నా మొహం నేనే అద్దంలో చూసుకోలేకపోతున్నాను. ఏం పర్వాలేదన్నా, తనకి బాగా ఇష్టమైందే ఈ మొహం. నెక్స్ట్ జరగబోయేది జీబ్లో కూర్చొని చూడండి. కళ్ళ చూడు, ఇక్కడ ఇక్కడ ఎక్కడ పడిపోయి ఉంటుంది, నేను తీసుకొస్తాను. నా కళ్ళకు ఇద్దరులా కనిపిస్తున్నారేంటి? అన్నా, ఆ గ్లాసులు ఇవ్వా, వీడొకడు తీసుకో. థ్యాంక్ యూ. ఎలా పట్టుకున్నానో చూసావా? భలే నటిస్తున్నావయ్యా నువ్వు. ఎలా ఉంది? సూపర్. యు గో హోమ్, ఐల్ ఫినిష్ అండ్ కమ్. నో ప్రాబ్లం, టేక్ యువర్ టైం. వదిలేలా లేదు. ఒక్క నిమిషం, నువ్వు కొట్టేవాడువా లేక యాక్టింగ్ చేసేవాడువా? నువ్వే కనిపెట్టి చెప్పు. ఒక క్లూ, నువ్వు కొట్టేవాడువే. ఏంట్రా ఈ మధ్య కనిపించట్లేదు? కొంచెం పనుండి ఊరేలేను. నమస్తే. నమస్తే. నమస్తే సార్. రే, ఏంట్రా ఇది, కొత్తగా నమస్కారం పెడుతున్నావు? మామా, ఒకసారి చూడరా. రే, ఏంట్రా ఇది,
మనం అనుకున్నట్టు సాఫ్ట్ కాదు. ఆయన దగ్గర ఎక్స్టాల్ చేస్తే లైఫ్ అంతా బాధపడాలి. విద్యాశాఖ మంత్రి షణ్ముఖ సుందరం ఫోర్జరీ చేశారని, ఆయన మీద వేసిన కేసు 3 నెలలుగా విచారణ జరిగిన తర్వాత ఈ రోజు తీర్పు రాబోతుంది. Do you want to say anything about this case? నేనా అమ్మా? నేను చాలా బాగున్నానమ్మా. మీరు బాగున్నారమ్మా? ఫోర్జరీ చేసి ఎంఏ పాస్ అయ్యారు అనడానికి ఇంతకన్నా వేరే సాక్ష్యం అక్కర్లేదనుకుంటా? అప్పుడేదో తెలియకుండా చేశానమ్మా. ఇప్పుడు నా వయసును పరిగణలోకి తీసుకునైనా నన్ను క్షమించమ్మా. మీరేమైనా సీనియర్ సిటిజన్ అనుకుంటున్నారా? పెన్షన్ కి అప్లై చేసుకుంటున్నారా కరుణ చూపడానికి? విద్యాశాఖ మంత్రి మీరు, మీరు చేసినటువంటి ఈ ఫోర్జరీకి 3 నెలల జైలు శిక్ష. ఇక మీదట మీరు ఎమ్మెల్యే కాదు, ఏమీ కాదు. మీరు నా గురించే చెప్తున్నారమ్మా? Yes. థాంక్స్ అమ్మా. నేను మగాడన్నది నిరూపించుకోవాలరా? రండిరా చూపిస్తాను, రండిరా. అసభ్యంగా నడుచుకున్న విద్యాశాఖ మంత్రిని పదవి నుంచి పార్టీ నుంచి తొలగిస్తూ పార్టీ కార్యకర్తగా కూడా ఉండటానికి వీల్లేదని నిర్ణయం తీసుకున్నారు. అతి త్వరలోనే భువనగిరిలో బై ఎలక్షన్ వచ్చే సూచనలు కనపడుతున్నాయి. జనం తోపులాట్లో ఇవన్నీ సహజం. మీ సర్వీస్ లో ఇవన్నీ చూడలేదా? ధ్వజ, ఈయన మన మనిషే, వదిలేసాయి. నమస్తే నమస్తే. నమస్కారం నమస్కారం. ధ్వజ, ధ్వజ. సార్, సీఎం గారు వచ్చే రోడ్లో ప్రాబ్లం ఏంటయ్యా? ముందు ఆ రోడ్ క్లియర్ చేయమని చెప్పండి. ఆ అమ్మాయి పేరేమన్నారు? సార్, రమ్య సార్. రమ్య, కిందికి దిగి రామ్మా. నీ కోరిక ఏదైనా సరే అది మాట్లాడి నిర్ణయం తీసుకుందాం. నా మాట నువ్వు గౌరవిస్తున్నట్లయితే ముందు నువ్వు కిందికి దిగరామ్మా. నమస్కారం సార్. ఏంటమ్మా ఇదంతా? మన పార్టీలో యాక్టివ్ మెంబర్ అయిన నువ్వే ఇలా చేయొచ్చా చెప్పు. సార్, ఎమ్మెల్యే షణ్ముఖ సుందరం గారి పదవి పోవడానికి అపోజిషన్ పార్టీయే కారణం. మనం ఈ అబద్ధపు కేసును గెలవాలి సార్. ఒక మంచి విద్యాశాఖ మంత్రిని నిరపరాధిగా మనం నిరూపించాలి సార్. ఆ మనిషి 10వ తరగతి కూడా చదవలేదు. ఆ విషయం నాకు బాగా తెలుసు సార్. ఈ సంగతి నాకు కూడా తెలుసు. మీడియా అంతా ఈ ఒక్క విషయాన్ని హైలైట్ చేస్తూ మాట్లాడుతున్నారు సార్. ఈ కేసు వల్ల వచ్చే బై ఎలక్షన్స్లో షణ్ముఖ సుందరం గారు నిరపరాధాన్ని నిరూపించి మనం గెలవచ్చు సార్. రమ్య కోరిక మేరకు ఆ షణ్ముఖ సుందరం కేసు విషయంలో మా పార్టీ తరపున హైకోర్టుకి అప్పీల్కి వెళ్లబోతున్నాం. సార్, ఈసారైనా మీ పార్టీలో న్యాయంగా సేవ చేస్తున్న కొత్తగా వచ్చిన రమ్య మేడంకి మీ పార్టీలో సీట్ దొరుకుతుందా సార్? ఆ విషయాలన్నీ పార్టీ మీటింగ్ లో నిర్ణయం తీసుకుని చెబుతాం.